ప్రియనేస్తమా రా, నువ్వనుకుంటున్నావా నీ కష్టాలు పోవని, నువ్వనుకుంటున్నావా నీ అప్పులు తీరవని, నువ్వనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని, నువ్వనుకుంటున్నావా నీకు సంతానం రాదని, నువ్వనుకుంటున్నావా నీ కుటుంబం మారదని, నువ్వనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని, నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు. యేసయ్య క్రీస్తు యొక్క దేవుని నామములో ప్రేమైన దేవుని యొక్క బిడ్డరా, దేవాదేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన పట్ల ఆయన కలిగి ఉన్న గొప్ప ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని యొక్క దేవుని నామములో అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా, అందరూ బాగున్నారా? దేవుడి యొక్క అత్యుంతమైనటువంటి వాక్యం చేత, శ్రేష్టమైన దేవుడి మాటల చేత బలపడాలి, దీవించబడాలి అని, ఆశీర్వదించబడాలి అని ఆ అనాది సంకల్పం కలిగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు, ఆయన మనల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో ఉంచిన సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు, మహిమ ఘనత ప్రభావము కలిగిన సజీవమైన దేవుడై ఉన్నారు. ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, నీ జీవితంలో నీవు అనుకున్న సంవత్సరంలో అనుకున్నవి జరగట్లేదు అంటే దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటను మనం గుర్తించాలి. మన కన్నీళ్ళన్నీ తుడిచి మన కష్టాలకు మార్గాన్ని చూపించే దేవుడు, మార్గం తెరిచే దేవుడు యేసయ్య. మీ జీవితంలో చాలా సమయమంతా గడిచిపోతుంది, సంవత్సరాలన్నీ గడిచిపోతుంది, కానీ నీ కుటుంబంలో నువ్వు అనుకున్న నీ కుమార్తె వివాహము అనుకున్న సంవత్సరంలో జరగలేదు, నువ్వు అనుకున్న చదువు తగ్గట్టుగా ఉద్యోగం నువ్వు అనుకున్న సంవత్సరంలో రాలేదు, నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితంలో నువ్వు అనుకున్నవి నీ కుటుంబంలో జరగట్లేదు, ఆ సంవత్సరంలో ఆ నెలలో జరగవలసినవి జరగట్లేదు, ఆ వారములో జరగవలసినవి జరగట్లేదు, నువ్వు అనుకున్నవి నీ జీవితంలో నీకు వెలుతుగా ఉన్నాయి, కొలతగా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి. అయితే దేవుడి యొక్క బైబిల్ గ్రంథంలో ఒక సత్యమైన అమూల్యమైన ఉపయోగకరమైనటువంటి కార్యాలు మన జీవితంలో దేవుడు చేయాలని ఆశిస్తున్నారు. నువ్వు అనుకున్నది నువ్వు అనుకున్న రోజు జరగాలని నువ్వు ఆశిస్తున్నట్లయితే యేసు నిన్ను ప్రేమించి ఒక గొప్ప సలహా చూపుతా ఉన్నారు. ఆ సలహా ఏంటంటే, నీవు దేవుడికి సమయాన్ని ఇవ్వాలి. నీకు దేవుడు 24 గంటలు రోజుకి ఇచ్చారు. ఆ 24 గంటల్లో నీవు దేవుడికి ఇచ్చే సమయం ఎంత? దేవుడు నిన్ను అడుగుతున్నమాట. నువ్వు అనుకున్న సంవత్సరంలో నీకు జరగాలి నీ అనుకున్న కార్యం అంటే నీ జీవితంలో దేవుడి యొక్క సమయాన్ని నువ్వు దోచుకోకూడదు. దేవుడికి కేటాయించిన సమయాన్ని రోజుకి ఎంతో కొంత నువ్వు దేవుడికి అప్పగించుకోవాలి. దేవుడు వైపు తిరగాలి. కొంత సమయం మోకరించి బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, వాక్యం వినటం, దేవుడి యొక్క మాటలు నువ్వు తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం. ఈరోజైతే ఏనాడైతే సత్యం వైపు నువ్వు చూడాలి. యేసు మాటల వైపునకు నువ్వు నడవాలి. నీ ప్రయాణ దిశ దశ మారాలి. ఓషగంధం 10వ అధ్యాయం 12వ వచనం ఏముందంటే, యెహోవాను వెతుకుటము ఇదే సమయము అని రాయబడి ఉంది. అలాగే దేవుడి యొక్క బైబిల్ గ్రంథం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఏముందంటే, ఇదిగో దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని పోనీయక సద్వినియోగపరుచుకోమని, అజ్ఞానులు నడుచుకోక బుద్ధిమంతులుగా జ్ఞానవంతులుగా నడుచుకోమని బైబిల్ గ్రంథం చెబుతా ఉంది. ఈ వాక్యము నీ పరిస్థితిని,
నీ స్థితిగతులను సరిచేస్తుంది. సహోదరి సహోదరుల, ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి వాక్యం ఏంటంటే, దేవుడికి సమయం ఇస్తే మనం పొందుకునే మేలులు కార్యాలు ఎలాంటివి? దేవుడి యొక్క బైబిల్ గ్రంథం చెబుతుంది, దేవుడికి మనం సమయం ఇస్తే, దేవుడికి మనం సమయాన్ని కేటాయిస్తే, మనం దేవుడి వద్దకు వెళ్ళి దేవుడు పాదాలు పట్టుకొని ప్రార్థిపడితే, మనం దేవుడి వద్దకు వెళ్ళి దేవుడు మనం బతిమాలుకుంటే, దేవుడు చేసే కార్యాలు మన కంటికి కనిపించవు, మన హృదయానికి గోచరించవు, మన చెవులకి వినిపించవు. దేవుడు అన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తారమ్మా. దేవుడు అడుగుతున్న మాట, మీ ఇంట్లో దేవుడు వాక్యం వినే అలవాటు ఉందా? దేవుడు ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా నీతో నీ కుటుంబంలోకి వచ్చి మాట్లాడుతున్న మాటను మీరు గుర్తించండి. చింతించవద్దు. మీ సమస్యలు అన్నిటికీ పరిష్కారం చూపించి జవాబునిచ్చే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. బబులోను సామ్రాజ్యంలోని నెబుకద్నెజరు గొప్ప రాజు ఉండేవాడు. ఆ రాజు ఒకరోజు యెరూషలేముకి యుద్ధానికి వెళ్ళి యెరూషలేము అంతటిని దోచుకొని అక్కడ నుంచి కొంతమందిని యవనస్తులను తీసుకొని బాగా చలాకీగా చురుగ్గా ఉన్న వాళ్ళు తీసుకొచ్చి తన సామ్రాజ్యంలో పెట్టుకుంటాడు. 10 మంది యవనస్తులను, ఆ 10 మందికి మంచి భాష, వాళ్ళ కల్దీల భాష నేర్పించి వాళ్ళకి రాజభోజనం పెట్టి వాళ్ళని జ్ఞానులు అనే స్థానంలో కూర్చోబెట్టాలనుకుంటాడు. అయితే ఈ 10 మందిలో 4 ఉంటారు, వాళ్ళేమో దేవుడు వాక్యానికి సమయం ఇచ్చిన వాళ్ళు, ప్రార్థనకి సమయం ఇచ్చిన వాళ్ళు. వాళ్ళు బాలుదే అంటే చిన్నవాళ్ళే, కానీ వాళ్ళు ఏం నేర్చుకున్నారంటే, ఏమి వాళ్ళ కుటుంబాల్లో అలవాటు చేసుకున్నారంటే, వాక్యం చదువుకుంటానికి, ప్రార్థన చేసుకుంటానికి, వాక్యాన్ని వినటానికి దేవుడికి సమయాన్ని కేటాయించేవాళ్ళు వారు. అలా దేవుడు సమయాన్ని కేటాయించే వాళ్ళు ఒకరోజు శత్రువు చేతిలోకి, బబులోను రాజ్య సంస్థానం ఉన్నటువంటి నెబుకద్నెజరు చేతిలో పడ్డారు. బబులోను రాజ్యానికి వచ్చేసారు. యెరూషలేము నుంచి వాళ్ళని బబులోను రాజ్యంలోకి తీసుకొచ్చేసాడు నెబుకద్నెజరు. పనిగా, పనివాళ్ళుగా, దాసీలుగా, దాసులుగా తీసుకొచ్చేసాడు. కానీ వీ యొక్క నలుగురు, షద్రకు, మెషకు, అబ్నెగోలు, దానియేలు, వీ నలుగురు రాజభోజనానికి ఇష్టపడరు. అంటే దేవుడి యొక్క వాక్యం అంటుంది, ఏదోచైతే నువ్వు దేవుడికి సమయాన్ని కేటాయిస్తావో అవన్నీ కూడా మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి. సమస్తము సమకూడి జరగాలంటే, మేలు కలుగుటకై జరగాలంటే, ఏ సంవత్సరంలో మీరు అనుకుంది ఆ సంవత్సరం దేవుడు చేస్తాడు. ఎప్పుడు తెలుసా? నీవు నీ ఇంట్లో నీ కుటుంబంలో దేవుడికి రోజు సమయాన్ని ఇవ్వాలి. రోజు దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటను గుర్తించండి. బైబిల్లో చాలా మంది గొప్ప స్థితిలోకి వెళ్ళారు. గొప్పగా దీవించబడిన రాజులు ఉన్నారు, గొప్పగా దీవించబడిన సైన్యాధిపతులు ఉన్నారు, గొప్పగా దీవించబడిన ప్రవక్తలు ఉన్నారు. రాజుల వద్దకి, సైన్యాధిపతుల వద్దకి, ప్రవక్తల వద్దకి వెళ్ళి మీరెందుకు ఇంత గొప్పగా మేలు పొందుకున్నారు, ఏ సంవత్సరం జరగవలసినవి, ఆ సంవత్సరం మీకు ఎలా జరిగినవి అని అడిగితే వాళ్ళు అంటారు, మేము రోజు దేవుడికి 24 గంటల్లో కొంత సమయాన్ని కేటాయించాము. ఆ సమయం ఆయన ఇవ్వటం వల్ల ఆయన మమ్మలను ఆశీర్వదించడం ఆరంభించారు. ఏ సంవత్సరం జరగాలో ఆ సంవత్సరం దేవుడు వాళ్ళని గొప్పగా దీవించేవాడు. ఇంకా వాళ్ళు చిన్న వయసులో ఉండగానే గొప్ప గొప్ప స్థానాలు ఇచ్చేవాడు. ఈరోజు ప్రపంచ యావత్తు కూడా చాలా మంది దేవుడి ప్రజలు రోజు దేవుడికి సమయాన్ని కేటాయించుకొని వాళ్ళ కుటుంబంలో కుటుంబ ప్రార్థన, వాళ్ళ కుటుంబంలో వాక్యం వినటం, వాళ్ళ కుటుంబంలో బైబిల్ చదువుకోవటం, వాళ్ళ కుటుంబంలో పాటలు పాడటం చేయటం వలన వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకున్న దానికంటే తక్కువ సమయంలోనే ఎంతో గొప్పగా మేలు పొందుకొని అన్ని సమకూడి సమస్తము జరుగుతున్నవి. అలాగే మీ కుటుంబంలో కూడా సమస్తము సమకూడి జరగాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, మీ కుటుంబంలో దేవుడికి సమయాన్ని కేటాయించండి. ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, నీవు నీ కుటుంబంలో చాలా విషయంలో విసిగిపోయి బాధపడుతూ
దుఃఖపడుతూ చింతిస్తూ ఉన్నా. ఈరోజు ఈ వాక్యం మాట్లాడుతుంది మీతోనే. మీ కుటుంబాల పట్ల దేవుడి ప్రేమ ఆయన వెల్లడిపరుస్తున్నారు. మీరేం చేయాలి తెలుసా? దేవుడి ప్రార్థన చేసుకుంటానికి సమయాన్ని కేటాయించాలి. డానియేలు అంటాడు, అయ్యా నపంసకుల అధికారి, ఇదిగో మేము రాజభోజనం తిని మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోము అంటాడు. అంటే మనం ఎప్పుడైతే సమయాన్ని దేవుడికి ఇస్తామో మనల్ని మనము ఎప్పటికీ అపవిత్రపరుచుకోము అని బైబిల్ గ్రంథం చెబుతా ఉంది. అంటే పరిశుద్ధత ఎలా వస్తుంది మనకంటే మనము దేవుడికి సమయాన్ని కేటాయించినప్పుడు. చాలా మంది పరిశుద్ధంగా ఉండాలి అని అనుకుంటారు, పరిశుద్ధంగా కనిపించలేకపోతూ ఉంటారు. అయితే డానియేలు చిన్న వయసులోనే, షడ్రకు మేషకు అబద్నెగోలు చిన్న వయసులోనే ఏం నేర్చుకున్నారంటే, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇజ్రాయేల్ దేశం ఏం చేసుకో తెలుసా, రోజు దేవుడికి సమయాన్ని కేటాయించి మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు, వాక్యాన్ని వినేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వాక్యాన్ని చదివేవాళ్ళు. కాబట్టి ఈరోజు డానియేలు అంటున్నాడు, మేము పరిశుద్ధంగా ఉండాలంటే మా దేవుడికి మేము సమయం కేటాయించుకునే వాళ్ళము అని చెబుతున్నాడు. మాకు రాజుభోజనం వద్దు, మాకు శాఖ ధాన్యాలు పెట్టండి, చిన్న చిన్నవి పెట్టండి, ఒక కొన్ని దినాలు దాకా మమ్మల్ని పరీక్షించండి. మేము తిన్న ఆహారాన్ని బట్టి మా ముఖాలు పీకుకుపోతే మేము చెప్పినట్టుగా రాజుగారి భోజనం తింటాము అని చెప్పి డానియేలు పరిశుద్ధంగా ఉండటానికి ఒక సవాలు విసిరాడు నపంసకుల అధికారి మీద. అప్పుడు నపంసకుల అధికారి వస్తాడు, ఈ డానియేలుకి ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా ఫుడ్ పెట్టకుండా, రాజుభోజనం పెట్టకుండా ఈ నలుగురు బాలులకి కూడా శాఖ ధాన్యాలు ఇస్తాడు. మిగతా 6 మందికి మంచి రాజభోజనం అడుగుతారు వాళ్ళు, వాళ్ళు రాజభోజనం పెడతాడు. కొన్ని దినాల తర్వాత చూస్తే డానియేలు ముఖము ఏమి పీక్కుపోదు, ఆరోగ్యవంతంగా ఉంటాడు. ఎందుకంటే డానియేలు తిన్న ఆహారం కొంచెమే, కానీ ప్రార్థన చేసి దేవుడికి రోజు సమయాన్ని కేటాయించేవాడు. నీవు కానీ, నీ కుటుంబం కానీ, నీ బిడ్డలు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ దేవుడికి సమయాన్ని ఇస్తే, 24 గంటల్లో రోజు మీరు దేవుడికి సమయాన్ని ఇస్తే మీ కుటుంబం పరిశుద్ధమైన ఆత్మతో నింపబడుతుంది. దేవుడి పరిశుద్ధత మీలో కనిపించుద్ది. లేవీకాండం 11:44 ఏం రాస్తుందంటే, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని రాయబడి ఉంది. అదే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఏంటంటే, తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, మీ కుటుంబం పరిశుద్ధంగా ప్రత్యేకంగా కనిపించాలని దేవుడు పరలోకం నుంచి మిమ్మల్ని మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆయన మిమ్మల్ని దర్శించే మాటలు, ఆయన సింహాసనం నుంచి వచ్చేటువంటి మాటలు ఈ వాక్యము. కాబట్టి ఈ మాటలు మీరు గుర్తించండి. మొదటిది, సమయం దేవుడికి ఇవ్వటం వల్ల మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాం. రెండోది, మనము సమయాన్ని దేవుడికి ఇవ్వటం వల్ల ఏమవుతుందో తెలుసా? దేవుడి యొక్క వాక్యం ఉంటుంది, దైవ జ్ఞానం వచ్చింది మనకి అని తెలియజేయబడతా ఉంది. యేసుక్రీస్తు ఒక వాక్యం చెబుతున్న మాట, ఈ డానియేలు గ్రంథంలో 2 అధ్యాయంలో చూస్తే రాజుగారు కలవరం కలిగి నెబుకద్నెజరు భయంతో పడుకుంటే రాజుగారు కల వస్తుంది అనమాట. ఆ కల మర్చిపోతారు, కలకు అర్థం కూడా చెప్పాలి. అలాంటప్పుడు డానియేలు ఏం చేస్తా తెలుసా, దేవుడితో ప్రార్థన చేసి, రాజా మీకు ఒక కళ వచ్చింది, ఆ కళలో ఒక బ్రహ్మాండమైన పెద్ద ఒక విగ్రహం కనిపించింది, ఆ విగ్రహానికి ముఖమంతా బంగారము, ఆ తర్వాత వెండి, ఆ తర్వాత ఎత్తడి, ఆ తర్వాత ఇనుము, ఆ తర్వాత మట్టి ఇనుము, మీకు వచ్చిన కళ ఇదే రాజా అని కళ చెప్తాడు, కళకి అర్థం కూడా చెప్తాడు. డానియేలు చెబుతున్న మాటలకు నెబుకద్నెజరు స్టన్ అయిపోతాడు, ఆందోళన పడతాడు, ఇదేంటి ఇంత దైవ జ్ఞానం ఎలా వచ్చింది వీడికి అనుకుంటుంటే, డానియేలు అంటాడు, నేను నా దేవుడికి సమయాన్ని రోజు కేటాయిస్తున్నాను అని చెప్పి అన్నాడు. అవును సహోదరి, సహోదరుడా, ఈరోజు బైబుల్లోని దేవుడు 12 అధ్యాయం సామెత గ్రంథంలో ఏం చెప్పాడు తెలుసా, జ్ఞానవంతుడు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, మూర్ఖుడు తన కుటుంబాన్ని పిలకవేసుకుంటుంది అని చెప్పాడు. అంటే దేవుడు ఉద్దేశం ఏంటి, దేవుడు ఆలోచన ఏంటి, దేవుడు అభిప్రాయం ఏమిటి, దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్న మాట ఏమి తెలుసా సహోదరి, సహోదరుడు, దేవుడు వాక్యం ఇలా చెబుతా ఉంది ఏంటంటే, మీ కుటుంబాలలో, మీ జీవితంలో మీరు కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా, దేవుడి యొక్క జ్ఞానము, దైవ జ్ఞానము.
ఇంట్లో ఎందుకు సమాధానము సఖ్యత లేదంటే భార్య గొప్ప అంటే భర్త గొప్ప అంటాడు, కూతురు గొప్ప అంటే కొడుకు గొప్ప అంటారు, ఎవరికి వాళ్ళు హెచ్చించుకుంటూ ఉంటారు. నేను తగ్గను తగ్గించుకునే భర్త అంటాడు, నేను తగ్గాలి అంటది భార్య, మేము ఎవరి మాట వినమంటారు బిడ్డలు. ఈ విధంగా వీళ్ళు అనుకుంటున్నారేంటి తెలుసా, మాకు జ్ఞానము లేదు అని. అందుకే దేవుడు బైబిల్లో ఏం చెప్తారండి, మీ కుటుంబాలలో సఖ్యత కానీ సమాధానం కానీ ఐక్యత కానీ ఆశీర్వాదం కానీ ఆరోగ్యం కానీ ఉండాలంటే మీరు దైవ జ్ఞానంతో ఉండాలి, దైవాత్మతో దైవ జ్ఞానంతో ఉండాలని ప్రభు యొక్క వాక్యం తెలియజేయబడుతూ ఉంది. ఆ తర్వాత మళ్ళీ నెబుకద్నెజరుకు ఒక కళ వస్తుంది, ఆ కళకు అర్థం చెప్తాడు రాజా, మీరు పశువులాగా పశు బుద్ధి వచ్చింది, అరణ్యంలోకి వెళ్తారు, మీరు గడ్డి మేస్తారు, కొంతకాలం అయిన తర్వాత దేవుడు మమ్మల్ని మళ్ళీ ఈ యొక్క బబులోను సామ్రాజ్యం తీసుకుని వస్తాడు, ఎందుకంటే మీరు గర్విస్తారు అని చెప్పి అంటాడు. అలాగే నెబుకద్నెజరు గర్విస్తాడు, ఈ మహాపట్టణానికి నేనే అధిపతిని, నేను నా బలాతిశయం కదా నా గుణాతిశయం కదా అని అతిశయించిన నెబుకద్నెజరు కొంతకాలము గడ్డి తినటానికి అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. పశువుల బుద్ధి వచ్చేసింది, మనస్సు మారిపోతుంది. దానికి అర్థం చెప్పింది ఎవరో తెలుసా, డానియేలు, దైవ జ్ఞానం కలిగిన డానియేలు. ఈరోజు దేవుడు వాక్యం కూడా మాట్లాడుతున్న మాట ఇది, నీవు నీ యొక్క వ్యాపారం అభివృద్ధి కావాలంటే నీకు జ్ఞానం కావాలి, నీ బాధ్యతతో నువ్వు సఖ్యతగా నడుచుకోవాలంటే జ్ఞానం కావాలి, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నీకు ప్రమోషన్ కావాలంటే జ్ఞానం కావాలి, నీ జీవితంలో నీకు మంచి భర్త కావాలంటే జ్ఞానం కావాలి, మంచి భార్య కావాలంటే జ్ఞానం కావాలి, నువ్వు చదువుకునేటప్పుడు ఏ చదువు సెలెక్ట్ చేసుకోవాలో తెలియాలంటే నీకు జ్ఞానం కావాలి, ఏ యొక్క చదువులో ఏ యొక్క కోర్సులో ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయో నీకు తెలియాలంటే జ్ఞానం కావాలి. సహోదరి సహోదరుడా, నీకు జ్ఞానం ఎలా వస్తుంది అంటే 24 గంటల్లో రోజుకి నీవు కొంత సమయాన్ని దేవుడితో గడపాలి, దేవుడికి సమయాన్ని కేటాయించాలని దేవుడి యొక్క వాక్యము మనకి తెలియజేయబడతా ఉంది. అందుకనే దేవుడు బైబిల్లో కొలసీ పత్రికలో ఏమంటాడంటే, జ్ఞానము బుద్ధి సర్వ సంపదలు నా యందు గుప్తమై ఉన్నవి అని 3వ అధ్యాయంలో తెలియజేస్తా ఉన్నారు. అంటే దేవుడి యొక్క సంకల్పం ఏమిటంటే నీ జీవితంలో నువ్వు జ్ఞానం కలిగి నడుచుకోవాలి అని అర్థం. ఎందుకని అంటే ఏ మనిషైనా జ్ఞానం లేకపోతే ఏ పని చెయ్యజాలడు అని వాక్యం చెబుతుంది. డానియేలు దైవ జ్ఞానం కలిగి ఎందుకున్నాడు అని ఆలోచిస్తే డానియేలు అంటున్నారు, నేను దేవుడికి కొంత సమయాన్ని కేటాయిస్తున్నాను, ఆ సమయం కేటాయించడం వలన నేను దైవ జ్ఞానాన్ని పొందుకుంటున్నాను అని దేవుడు యొక్క వాక్యం చెబుతుంది. అందుకనే బైబిల్లో దేవుడు ఏమంటారంటే, అక్రమము చేయవాళ్ళలా మీరెవరు నాకు తెలియదు అంటారు. అంటే క్రమంగా నడుచుకోవాలి, క్రమంగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి, క్రమంగా బైబిల్ చదువుకోవాలి, క్రమంగా వాక్యాన్ని వినాలి, క్రమంగా పాటలు పాడాలి, నీవు దేవుడి సంఘానికి సహవాసానికి దగ్గర అవటానికి నీలో కలగవలసింది. నీకు ఇచ్చిన సమయంలో దేవుడికి రోజు కొంత సమయాన్ని కేటాయించి నువ్వు గడపాలి, దేవుడితో నడవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ లోకంలో చూడండి, ఒక్క వ్యక్తి గురించి మనం చూస్తే ఎవరితో సహవాసం చేస్తామో వాళ్ళ యొక్క బుద్ధులన్నీ మనకు వచ్చేస్తా ఉంది. అదే మనం దేవుడితో గడిపితే సమయం దైవ జ్ఞానం వచ్చింది. ఎలాగా దేవుడికి నిగిచ్చిన 24 గంటల్లో కొంత సమయాన్ని నువ్వు దేవుడికి ఇవ్వు, నీ యొక్క స్థితిని నీ యొక్క పరిస్థితిని దేవుడు మారుస్తాడు. నీ ఇంట్లో ఏ సోచు నువ్వు అనుకున్నావో అవి జరగట్లేదు అంటే, అవి జరగాలి అంటే నువ్వు చేయవలసిన పని తెలుసా, దైవ జ్ఞానం కలిగి ఉండడానికి సమయాన్ని దేవుడికి కేటాయించాలి. చిన్న వయసులోనే గొప్ప గొప్ప వాళ్ళ రాజులుగా మార్చబడ్డారు, చిన్న వయసులోనే విద్యలో ప్రావీణ్యత నొందిన వాళ్ళుగా ఉన్నారు, బైబిల్లో కానీ సమాజంలో కానీ దేశాల్లో కానీ. వాళ్ళ ఎద్దుకు వెళ్ళి అయ్యా మీ ఎంత గొప్ప ప్రావీణ్యత ఎలాగయ్యారు, చిన్న వయసులో 30 సంవత్సరాలు వాజైపోయి ఏంటి ఎలాగ అంటే, వాళ్ళు చెబుతున్న మాట తెలుసా, మేము దేవుడికి ప్రతిరోజు సమయాన్ని కేటాయించే వాళ్ళం, ఎప్పుడో జరగవలసినవి ఇంకా జరగలేదు. పెళ్ళయింది 20 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా గర్భఫలం లేదా? దేవుడు నీతో మాట్లాడు
మాట్లాడుతున్న మాట. ఎంతో మంచి టాబ్లెట్లు వేసుకుంటున్నాను, మంచి వైద్యం వద్దకు వెళ్తున్నాను, మంచి కోర్సు వాడుతున్నాను, కానీ ఇంకా రోగము నివారణ కాలేదా? దేవుడితో మాట్లాడుతున్న మాట ఇది. నీవు కానీ దేవుడికి 24 గంటలు కొంత సమయాన్ని కేటాయించి దేవుడితో నడిస్తే, దేవుడితో ఉంటే, దైవ జ్ఞానము అనగా దేవుడి జ్ఞానం ఇచ్చిన జ్ఞానియుల గారికి అదే దైవ జ్ఞానం నీకు కూడా ఇస్తాడని దేవుడి యొక్క పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. అలాగే నెబుకద్నెజరు మరణించిన తర్వాత తన కుమారుడైనటువంటి బెలిషాజరు రాజు అవుతాడు. ఆ బెలిషాజరు ఒకరోజు యెరూషలేము నుంచి తీసుకొచ్చినటువంటి ఆ బంగారు గ్లాసులో ద్రాక్షారసం పోసుకుని 1000 మందిని ముందుకు పిలిచి తాగుతూ ఉంటుంటే ఒక చెయ్యి ఒక హస్తం వచ్చి గోడ మీద రాసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎవరిని పిలిచినా ఎవరు కూడా ఆ భాష దేవతల భాష మాకు అర్థం కాదు అంటారు. అప్పుడు డానియల్ని పిలిపిస్తే డానియల్ అంటాడు ఆ భాష ఏంటి తెలుసా? మెనే మెనే టెకెల్ ఉఫారస్ అని చెప్తాడు. అప్పుడు డానియల్ అడుగుతాడు, డానియలు డానియలు ఆ భాషకు అర్థం ఏంటయ్యా అంటే, మెనే అంటే నీ ప్రభుత్వము లెక్క చూశాడు, టెకెల్ అంటే నీ త్రాసులో భక్తి చూశాడు, ఉఫారస్ అంటే నీ రాజ్యం నీ దగ్గర తీసేసి మాదీలకు పాలసీలకు ఇవ్వబోతున్నాడు అని చెప్పినప్పుడు ఈ బెల్షాజు ఆ రాత్రి కాలమే చనిపో పోతాడు. యేసుక్రీస్తు వాక్యం చెబుతున్న మాట ఇదే, నీకు దైవ జ్ఞానం ఉంటే నువ్వు విజయం సాధిస్తావు. నీకు ఏ సంవత్సరం జరగవలసినవి ఆ సంవత్సరం జరగాలి అంటే నువ్వు చేయవలసిన పనేది తెలుసా సహోదరి సహోదరుడా? నువ్వు చేయవలసిన పనేది తెలుసా అన్న తమ్ముడా అన్న అయ్యా చెల్లి అక్క? ప్రతిరోజు నువ్వు దేవుడు కొంత సమయాన్ని కేటాయించాలి. 3వ పాయింట్ చూస్తే మొదటి పాయింట్ దేవుడికి సమయాన్ని కేటాయిస్తే పరిశుద్ధంగా ఉంటావు. 2వ పాయింట్ నువ్వు దేవుడికి సమయం కేటాయిస్తే దైవ జ్ఞానం వస్తుంది. 3వ పాయింట్ చూస్తే నీవు దేవుడికి సమయం కేటాయిస్తే అధికారం వస్తుంది. అధికారం దాని గారు ఆరాజ్యంలో చూస్తే దర్యావేశ్వర రాజు పరిపాలించేటువంటి కాలం అది. ఆ రోజు దర్యావేశ్వర ఏం చేస్తాడండి, ఈ బబులోను సామ్రాజ్యంలోని 120 మందిని అధిపతుల మీద నియమిస్తాడు. ఆ అధిపతుల పైన నియమించిన 120 మంది పైన ఇంకా 3 నియమిస్తాడు, వాళ్ళ పైన ఇంకో వ్యక్తి నియమిస్తాడు. ఆ వ్యక్తి ఎవరు తెలుసా? ది గ్రేట్ డానియల్. పెద్ద స్థాయిలో పెద్ద రేంజ్లో పెద్ద స్థితిలో నిలబడతాడు డానియల్ని. రాజు తర్వాత ఇంకెవరైనా ఉన్నారు ఆ సమస్తానంలో ఆ సామ్రాజ్యులు అంటే ఎత్తుక్కుంటే ఎవరు ఉండరు, ఎందుకంటే డానియల్లే ఉంటాడు. ఎందుకని? డానియల్ ప్రతిరోజు దేవుడికి సమయాన్ని కేటాయించేవాడు. డానియల్ టాప్ రేంజ్ లో ఉంటాం మనుషులకు ఇష్టం లేక ఒక శాస్త్రం రాపిస్తారు 30 రోజుల దాక. ఎవరైనా సరే ఎవరికి మనవి చేయకూడదు, ప్రార్థన చేయకూడదు, రాజుకే మన కష్టాలు చెప్పుకోవాలి అని చెప్పి ఒక శాస్త్రం రాస్తారు. ఒకవేళ ఎవరైనా రాజు చెప్పకుండా ప్రార్థన చేసుకుంటే వాళ్ళ సింహం గోణలో వేస్తానని చెప్పి అంటారు. అయితే డానియల్కి చిన్నప్పటి నుంచి అలవాటు కదా దేవుడికి సమయం కేటాయించడం. ఆ ఆరాధ్యం పదోచనలో ఏం చేస్తాడు తెలుసా? ధ్యానులు మన ఇంటికి వెళ్ళి వేసులేబు కిటికీలు తెరిచి మోకరించి యథాప్రకారం అనుదినము 3 మార్లు ప్రార్థన చేసుకునేవాడు. ఎక్కువ సమయాన్ని 24 గంటల్లో డానియలు ఎక్కువ సమయాన్ని రోజు దేవుడితో గడిపేవాడు. కాబట్టి వెళ్తాడు, మోకరిస్తాడు, ప్రార్థన చేయడం ఆరంభిస్తాడు. సైనికులు చూసి డానియలు బంధించి, రాజా ఇదిగో వీడు మీ మాట వినలేదు, భయపడటం లేదు, వీడిని సింహం బోన్లో వేసేస్తామని తీసుకెళ్ళి సింహం బోన్లో వేసేస్తాడు. అప్పుడు డానియలు అధిపతిగా ఉన్న అధిపతుల మీద అధిపతి మంచి రేంజ్లో మంచి స్థానంలో ఉన్నాడు. సింహం బోన్లు వేసేస్తే డానియల్ సింహం బోన్లోకి వెళ్తాడు. ప్రైజ్ లార్డ్ డానియల్ అని డానియల్ని ఎల్లుకి మోకరించి లోబడి ఉంటే తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉండగా రాజు వస్తాడు. దర్యావేశు వచ్చి, డానియల్ నువ్వు నిత్యము సేవిస్తా నీ దేవుడు నిన్ను కాపాడారా అంటే డానియల్ అంటాడు, రాజా చిరంజీవి నేను సంతోషంగా ఉన్నాను, నేను మనుషుల దృష్టిలో దోషణ అవ్వచ్చు కానీ నా యేసే దృష్టిలో నిర్దోషుని రాజా అని సింహం బోల్లోంచి డానియల్ బయట తీసుకొచ్చి డానియల్ యొక్క అధిపతికి అధిపతులుగా నిలబెడతాడు. డానియల్ పక్షం ఉంటాడు. అంటే మనము దేవుడికి సమయాన్ని కేటాయిస్తే ఏం చేస్తాడు దేవుడు? అందరి పైన నీ ఉద్యోగంలో, అందరి పైన నీ బంధువుల ముందు, అందరి పైన మంచి స్థాయి మంచి స్థానం దేవుడు నీకు ప్రసాదిస్తాడు. ఈ మాటలు నీ జీవితం
స్థితిలో పనిచేయునుగాక. ఈ వాక్యము నీ స్థితిని నీ పరిస్థితిని సరిచేయునుగాక. అందుకని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ప్రమోషన్ రావట్లా, ఎక్కడికి వెళ్ళినా నీ పోస్ట్ మారట్లా. ఎందుకని తమ్ముడా ఆలోచిస్తున్నావా, నీవెప్పుడు కూడా పండగ భక్తులుగా ఉండకూడదు. కొంతమంది పండగతో చర్చికి వెళ్తారు, ఇంకా మళ్ళీ చర్చికి వెళ్ళరు. వాళ్ళు చర్చికి వెళ్ళాలి అంటే, వాళ్ళు మోకరించాలంటే, వాళ్ళు బైబిల్ పట్టుకోవాలంటే, వాళ్ళు వాక్యం వినాలంటే పండగ రావాలి. పండగ రోజున చర్చిలన్నీ ఫుల్ అయిపోతాయి. ఎందుకంటే పండగ భక్తులు వచ్చేస్తారు ఆ రోజు. ఆ రోజే వాళ్ళు మోకరించేది, ఆ రోజే వాళ్ళు బైబిల్ చదివేది, ఆ రోజే వాళ్ళు వాక్యం వినేది, ఆ రోజే వాళ్ళు పాట వినేది. మిగతా రోజులు వాళ్ళకి ఖాళీ ఉండదు, ఖాళీ లేదు అంటారు. అలా దేవుడికి ప్రతిరోజు సమయాన్ని ఇవ్వకపోతే మనం ఎప్పటికీ పై స్థితికి వెళ్ళలేము. గొప్ప స్థలానికి ఎక్కలేని ఎత్తైన కొండగా దేవుడు నిన్ను ఎక్కించాలి అంటే, నీ స్థానము స్థాయి మారాలి అంటే, దేవుడు ఒక మాట చెబుతున్నాడు, నువ్వు దేవుడికి సమయాన్ని కేటాయించాలి. నీ భవిష్యత్తు బాగోపోతే నీ బిడ్డలకు నువ్వేం చేయగలుగుతావు కార్యాలు, నీ కుటుంబం గొప్ప స్థితిలో ఉండకపోతే తర్వాత రానికి నువ్వేమి పంచగలుగుతావు, ఆస్తులు, అంతస్తులు, మేడమిద్దులు. దేవుడు అంటున్న మాట ఇది, నీవు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావో నీ బిడ్డలు పరిశుద్ధంగా ఉంటారు. ఎప్పుడు దేవుడు సమయం ఇచ్చి నువ్వు పరిశుద్ధంగా ఉంటావో అప్పుడు దేవుడు నీ యొక్క కుటుంబం మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుడికి సమయాన్ని కేటాయిస్తే ఆ యొక్క దేవుడి యొక్క దీవెన నామంలో ఉంటావో అప్పుడు దేవుడికి దైవ జ్ఞానం ఇస్తాడు. నీ భక్తి నీ కుటుంబాన్ని ఆదుకుంటుంది, నీ స్థితిగతులన్నింటిలో కూడా హెచ్చరించడం ఆరంభిస్తాడు దేవుడు. ప్రతి కన్నీళ్లు తుడుస్తాడు, ప్రతి సమస్యకు దేవుడే పరిష్కారం చేస్తాడు. ఆయన ఆదుకుంటారు, ఆదరిస్తారు, అంచెలంచెలుగా నిన్ను పైకి లేవనెత్తి బలపరుస్తారు. సహోదరి సహోదరుడా, చింతించొద్దు, దిగులు పడవద్దు. అయ్యో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫ్యాక్టరీ మూతేసేసాం, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యాపారం మూతవేశాం, ఎన్ని సంవత్సరాల నుంచి మందులు వాడుతున్న గర్భం రావట్లేదు, ఎన్ని సంవత్సరాల నుంచి అనేక సంబంధాలు చూసిన ఒక్క పెళ్లి కూడా సెట్ అవ్వట్లేదు, అనేక సంవత్సరాల నుంచి కాళ్ళు చెప్పులు అరిగిపోయి తిరుగుతున్న ఒక్క ఉద్యోగం రావట్లేదు. ఏ కాలంలోది ఆ కాలం జరగాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే నువ్వు మేలు పొందుకోవా, నువ్వు మేలుకోవాలి, నువ్వు దీవించబడాలని ప్రభు పెట్ట మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రభు మీ కుటుంబాలకి మండైన మాటలు, ఈ వాక్యము మీ కుటుంబాల పట్ల, మన కుటుంబాల పట్ల, అనేక కుటుంబాల పట్ల జరిగించునుగాక. చూసుకుని పాత్రం ఏకీభించి ప్రభువును మహిమపరుద్దాం. పరిశుద్ధుడు అయిన సజీవుడా, మహాగుడివి నీవు, మహోన్నతుడివి, ఊహకందని కార్యాలు చేసే అద్వితీయ సత్యదేవుడు. మీ పాదాలు బట్టి ప్రార్థిస్తున్నాను నేను. మీ దయ మీ జాలి బిడ్డల మీద దయచేయండి, గర్భంలో బిడ్డ గర్భం దయచేయండి, రక్షణ బిడ్డ రక్షణ దయచేయండి, వివాహంకాశ వివాహం దయచేయండి, అప్పుల్లో కొరిగిపోయిన వాళ్ళు అప్పులను చూపించండి, అనారోగ్యంతో బాధపడుతున్న వాడిని యేసు నామంలో స్వస్థత ఇప్పుడే కలుగునుగాక. మీ కనికరం కావాలి, మీ కటాక్షం కావాలి, మీ దయా దాక్షణ్యాలు ప్రజలకు కావాలి దేవా. అనేక మంది ప్రభువా సమయం మీకు ఇవ్వలేకపోతున్నారు కదా, మీకు సమయం ఇచ్చి కృప దయచేయండి. ధ్యానులు మీకు సమయం ఇస్తే పరిశుద్ధత కలిగి ఉన్నాడు, మీకు సమయమిస్తే దైవ జ్ఞానం కలిగి ఉన్నాడు, మీకు సమయమిస్తే ధ్యానులు అధిపతిగా ఉన్నాడు, అధిపతులకి అధిపతిగా చేశావు. ఈ యొక్క ప్రాంతంలో ప్రజలు వింటున్న వాక్యము ద్వారా కన్నీళ్లు తెరవండి. యేసు నామంలో కష్టాలు తొలగించండి, యేసు నామంలో ప్రతి వ్యాధిని స్వస్థత దయచేయండి, ప్రతి వ్యాధిలో స్వస్థత కలుగును గాక. మీ రక్తం బిడ్డలు పోషించి కాపుదలు భద్రపరిచి దీవించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: జీసస్ హోలీ ఫైవ్ మినిస్ట్రీస్, భవానీపురం, విజయవాడ. మై నేమ్ ఇస్ గ్రేస్. మై డాడీ ఫోన్ నంబర్ 9704200197. గాడ్ బ్లెస్ యు.